కొండపల్లి ఆ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా మీద మేము ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెడితే ఎవరిని వెళ్ళనివ్వకుండా దాదాపు అందరిని హౌస్ అరెస్ట్ చేసి ఇవాళ కూడా కొంతమందిని పార్టీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే కొండపల్లిలో ఏం జరుగుతుంది మైనింగు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత ఆపేసిన తర్వాత ఎవరెవరు చేస్తున్నారు ఏ ఏ చేస్తున్నారు అనేది ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన ఇదే ప్రకారం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే లాటరైట్ గన్లని బాక్ సైట్నే లాటరైట్ గన్లుగా చేసి హిల్ పోరంబోకని అని చెప్పి అక్కడి నుంచి మీరు గోదావరి జిల్లా గోదావరి జిల్లా నుంచి కడపకి ఎలా మీరు మైన్స్ని అక్రమంగా లేదు అన్ని పరిమిత అనుమతులు లేకుండా చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ రోజున ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క విజిట్ అనేది పెట్టడం జరిగింది మరి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ అక్కడ కూడా అంతే మీరు హిల్ పోరంబోక్ అన్నారు రిజర్వ్ ఫార్ ఫారెస్ట్లో హిల్ పోరంబోక్లో నూట ఇరవై హెక్టార్లో ల్యాటరైట్కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా కూడా మేము అనుమతులు ఇవ్వలేదు ఎందుకని అక్కడ కొంత ఇబ్బంది ఉంది చట్టపరమైన ఇబ్బందులు కాబట్టి ఇవ్వలేదు మీరు కావాలని చెప్పి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని మీ అధికార పార్టీ మీ ముఖ్యమంత్రి గారు అలాగే ఇంకొక సీనియర్ నాయకుల వాళ్ళ పిల్లలు విశాఖపట్నంలో కూర్చుని కథంతా నడిపించి అక్కడ పర్మిషన్ తేవడం జరిగింది తెచ్చిన పర్మిషన్ కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ ప్రకారం ఉందా ఎన్విరాన్మెంటల్ రూల్స్ ప్రకారం ఉందా అనేది ప్రభుత్వం ఎక్కడ చెక్ చేయలేదు ఏదో ఇంట్లో పెరట్లో చెట్టు కోసం గుంట తవ్వినట్టు మైన్స్ పర్మిషన్ ఇచ్చేశారు ఇవ్వటమే కాకుండా అక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు ముప్పై ముప్పై అడుగులు అడలుపు అది అంతకుముందు కాలిబాట ఈ మైన్స్ ఏదైతే లేటరైట్ని బయటికి తీసుకురావాలంటే మామూలు చిన్న చిన్న వెహికల్స్లో రాదు అది డంపర్సు పెద్ద పెద్ద టిప్పర్సు ముప్పై టన్నులు నలభై టన్నులు టిప్పర్స్ రావాలి కాబట్టి వాళ్ళకి రహదారి అది చాలదు కాబట్టి దుర్మార్గంగా కొన్ని వేల చెట్లు కొట్టేసి ముప్పై అడుగులు రోడ్డుని దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ట్వంటీ డేస్లో వేసేసారు ఇవాళ రాష్ట్రం మొత్తం రెండు వేల కిలోమీటర్లు రోడ్లన్నీ నడవటానికి తప్ప దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉంటే వాటిని పూడ్చడానికి లేదంటే వాటిని కనీసం మనమతి చేయటప్పుడు ప్రభుత్వం దగ్గర మెకానిజం కాదు కదా అసలు ఆలోచన కూడా లేదు మీరు టెండర్లు పిలిచే అంటున్నారు డబ్బులు లేకుండా టెండర్ పిలిచి ఎవడొస్తాడు కానీ వాళ్ళ పిల్లల తాలూకు ఆలోచనలు మైనింగ్ మాఫియా యొక్క ఒత్తిళ్ళు ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి సరండర్ అయిపోయి పద్నాలుగు కిలోమీటర్ రోడ్డుని ముప్పై అడుగుల వెడల్పులో దాదాపు ఇరవై ఇరవై రెండు రోజుల్లో వేసేస్తుంది కొన్ని వేల చెట్లు నేల మట్టమైనవి అక్కడ గిరిజనులందరూ కూడా అడ్డుపడ్డారు కానీ ఎవరిని మీరు లెక్క చేయలే మీ రాజకీయ బలంతో పోలీసులతో భయపెట్టించి కేసులు పెట్టించి వాళ్ళందరూ నోరు ముయించి మీరు అక్కడ రోడ్ వేయడం జరిగింది అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకి తీసుకొచ్చి రౌతపూడి మండలంలో ఉన్న జల్దాం అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి మీరు దాన్ని పైకి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే గ్రీన్ ట్రిబ్యునల్ వెంటనే ఇరవై ఆరో తారీఖు విచారించి ఆ రోజునే ఒక రెవల్యూషనరీ జడ్జిమెంట్ ఎందుకంటున్నా అంటే రెవల్యూషనరీ అనేది జనరల్గా ప్రభుత్వం చెప్పింది కూడా ఉంటుంది అవసరమైతే రెండు మూడు వాయిదాల్లో అందరూ వింటారు కానీ ఇక్కడ అలా కాదు ఏ రోజు ఆర్గ్యుమెంట్ జరిగిందో ఆ రోజే ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అసలు ప్రభుత్వాన్ని దాదాపుగా అంటే చెంపపెట్టు కంటే కూడా బలమైన పదం ఏదన్నా ఉంటే ఆ పదం వాడచ్చు అసలు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అడవిలో ఎంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తూ ఒక కమిటీ ఐదుగురు కమిటీ ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ పర్యావరణం దీని నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ కలెక్టర్ విశాఖపట్నం అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం అలాగే మైన్స్ నుంచి ఒక అధికారి పొల్యూషన్ బోర్డు నుంచి ఒక అధికారి ఈ ఐదుగురు కలిపి మీరు ఈ మైన్స్లో ఏం జరిగింది అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ ముప్పై అడుగులో రోడ్డు అలాగే నూట ఇరవై ఒకటి హెక్టార్లో ఈ మైన్ యాక్టివిటీ మీద ఒక ఏడు అంశాల మీద ఎన్జిటి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కోరింది అంటే ప్రభుత్వం నివేదిక ఒకటి స్వతంత్రంగా ఇవ్వాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఐదుగురికి ఉన్న జాయింట్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి రెండు రిపోర్ట్లు ఎన్జిటి అని చెప్పి ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా పేర్కొంది అంటే ప్రధానంగా ఏమన్నారంటే మైనింగ్లో ఏదో ఇప్పుడు ల్యాటరైట్ మైనింగ్ జరుగుతుందో ఆ మైనింగ్ రికార్డులు మీరు ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందు ఉన్న రికార్డులతో పోల్చి ఏదైతే మీరు హిల్ పోరా అంటున్నారో దాని విస్తీర్ణం రికార్డుల ప్రకారం మీరు మీరు ఎక్కడిచ్చారు అది ఎక్కడ ఉంది ఈ నివేదిక ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉంది అలాగే మైనింగ్ దారులకి ఎవరైతే మైన్ తీస్తున్నారో వాళ్ళందరికీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం పరిమితులు ఇచ్చారా అలాగే అక్కడ మైనింగ్ ఎలా జరుగుతుంది పర్మిషన్ ఇవ్వడమే ఇంపార్టెంట్ కాదు ఇవాళ పర్యావరణ పరిరక్షణ అంటే పర్మిషన్ ఇవ్వడమే కాదు ఇప్పుడు శాండ్ తీయాలంటే మనుషులే తీయాలి మీరు డంపర్లు లేదంటే బుల్డోజర్లు లేదంటే ఎక్సవేటర్లు పెడతా అంటే ఒప్పుకోరు అలాగే మైన్స్ తీయడానికి కూడా కొన్ని గైడ్ ఉన్నాయి కాబట్టి ఆ గైడ్ ప్రకారం అక్కడ మైన్ జరుగుతుందా లేదా ఒకవేళ వీళ్ళు వీళ్ళు చేసిన ఆ ఎక్స్కవేషన్ వలన మైన్స్లో ఆ ఎక్స్కవేషన్ వల్ల పర్యావరణం అలాగే అక్కడ జంతుజాలానికి ఏ రకమైన ముప్పుందా ఎందుకంటే పెద్ద పెద్ద డోజర్లు పెట్టేసేసి లేదంటే డంపర్లు పెట్టేస్తే అడవి జంతువులు చనిపోతాయి లేదు అక్కడున్న నివాసం ఉన్న కొన్ని అరుదైన పక్షులు కానీ జంతువులు కానీ వాటికి నివాసయోగ్యం పోయి వా అంతరించే ప్రమాదం ఉంది కాబట్టి మైనింగ్ పర్మిషన్ ఇచ్చిన మాత్రాన ఆ పర్మిషన్ అనేది అదేదో ఇట్ గ్రాంటెడ్ కాదు ఈ ఈ మైనింగ్ యాక్టివిటీలో ఈ మైనింగ్ తీసే సందర్భంలో ఇటువంటి డ్యామేజ్ జరిగిందా అనేది కూడా ఒక నివేదిక అడగడం జరిగింది అలాగే ఎంతవరకు మైనింగ్ తీశారు ఇప్పుడు మైనింగ్ ఇచ్చినప్పుడు నూట అరవై ఒక హెక్టార్లు ఇచ్చారు ఇన్ని అడుగుల లోతులో మైనింగ్ తీయాలి ఇది ఖచ్చితంగా మైనింగ్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి మీరు మైనింగ్ ఎంతకి ఇచ్చారు వాళ్ళు మైనింగ్ ఎంతవరకు చేస్తున్నారు నూట ఇరవై ఒక్క హెక్టార్లో చేశారా మీరు ఇచ్చిన సర్వే నెంబర్లో చేశారా పక్కకు వెళ్ళారా ముప్పై అడుగులు చేయాల్సింది యాభై అడుగులు చేశారా ఈ అంశాలన్నీ కూడా మరి ఎన్జిటి ఆ జాయింట్ కమిటీని పరిశీలించి నివేదిక ఉంచడం జరిగింది అలాగే పొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే కీలకమైన అంశం పొల్యూషన్ ఎందుకంటే అడవుల్లో పర్యావరణం ఎంత ముఖ్యమో పొల్యూషన్ ఫ్రీ అనేది కూడా అంతే ముఖ్యం మనం ఏ చట్టం తీసుకున్నా లేదు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా పర్యావరణ అనుమతులతో పాటు పొల్యూషన్ కూడా పొల్యూషన్ పర్మిషన్ పర్మిషన్ కూడా కావాలి ఎందుకంటే మనకి నీటి ప్రాజెక్టుల్లో పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో అడవుల్లో కాలువలు వేయాల్సి వచ్చినా పైప్ లైన్ వేయాల్సి వచ్చినా అదంతా రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి పర్మిషన్స్ ఇవ్వరు చాలా ప్రాజెక్టులు అలా మనకి పెండింగ్ పడిపోయిన అంశం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని పర్మిషన్ రిజర్వ్ ఫారెస్ట్లో కనుక ఆ ఫారెస్ట్ యొక్క స్థితిని మార్చి మీరు కాలువ తవ్వాలన్నా రోడ్డు వేయాలన్నా ఒక పైప్ లైన్ వేయాలన్నా లేదంటే ఈ టూ టెన్ టూ ఫోర్ ఫార్టీ కేవీ పవర్ లైన్స్ వేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన రిజర్వ్ ఫారెస్ట్ యొక్క ప్రాముఖ్యత అటువంటిది అటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో మీరు పద్నాలుగు కిలోమీటర్లు ముప్పై అడుగుల రోడ్డు ఇరవై రోజులు వేస్తారంటే ఏమేర నష్టం జరిగిందనేది ఎన్జిటికి ఆ అప్లికేషన్ అంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగానే వాళ్ళకి అర్థమైన పరిస్థితి కాబట్టి ఈ అంశాలన్నీ మీరు పరిశీలించి ఎవరో ఆ జాయింట్ కమిటీ ఏ ఐదుగురు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందో ఆ జాయింట్ కమిటీ ఒక నివేదిక ఇవ్వాలి అలాగే స్టేట్ ఫారెస్ట్ అధికారి కూడా ఒక స్వతంత్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నివేదికలు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికల్లా ఎలక్ట్రానిక్ ఫార్మెట్లు ఇవ్వమని చెప్పి చాలా స్పెసిఫిక్గా గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది ఎందుకని గ్రీన్ ట్రిబ్యునల్ ఎంత సీరియస్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక మైనింగ్ మాఫియా జనరల్గా ఈ మాఫియాలన్నీ బయట ఎక్కడో ఉంటాయి ఇప్పుడు మెక్సికోలో డ్రగ్ మాఫియా బీహార్లో కోల్ మాఫియా కొన్ని ఏరియాలో మాఫియాలు ఉంటాయి అవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే ప్రభుత్వం వాటిని నియంత్రణ చేస్తూ ఉంటుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ఒక మాఫియా మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో ఇసుక అంతా కూడా సింగిల్ మ్యాన్కి ఇచ్చారు రెడ్డికి ఇంకా దుర్మార్గం ఏంటంటే శేఖర్రెడ్డికి ఇచ్చారలే అనుకుంటే ఆయనకంత అంత క్యాష్ కట్టాలట ఈ రాష్ట్రంలో ఇసుక కావాలంటే డబ్బులు కట్టాలి బిల్డర్స్ అందరూ నిత్యనూరు కొట్టుకుంటున్నారు ఏమండి అంతంత క్యాష్ మేము ఎక్కడ ఇస్తాం లక్షల అని క్యాష్ ఇస్తేనే ఇసుక లేకపోతే లేదు ఇంకో ట్రాన్సాక్షన్ ఒప్పుకోరు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ బ్యాంకింగ్ గైడ్ లైన్స్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లైన్స్ కానీ ఏవి ఇక్కడ అమలు కాటలా ఎందుకంటే ఆయన శాఖ రాజ్యాంగం వేరు అటువంటి శాఖ ఇచ్చారు శాండ్ సిలికాయ వాళ్ళ వాళ్ళకి ఆధీనం అయిపోయిన రాష్ట్రంలో అలాగే గ్రానైట్ ప్రకాశం జిల్లాలో ఉన్న చిత్తూరు ప్రకాశంలో ఉన్న క్వారీస్ అన్నీ వైసీపీ నాయకులు వాల్చుకున్నారు బలవంతాన బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెనాల్టీ లేసి ఒకళ్ళకి ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు పెనాల్టీ లేవటం క్వారీలో వాటా రాయించుకోవటం పెనాల్టీ డ్రాప్ చేయటం అలాగే ఇప్పుడు బాక్సైట్ ఎందుకంటే బాక్సైట్ మీద గిరిజన చేసిన ఉద్యమం తెలుసు అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం జీవోని అభియన్స్లో పెడితే మీరు జీవోని క్యాన్సిల్ చేశారు మరి జీవోని క్యాన్సిల్ చేస్తే ఎవరైతే ఖామా వాళ్ళు పెట్టుబడి పెట్టారో వాళ్ళు ఊరుకోరు కదా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు అక్కడ బాగ్ ఫ్యాక్టరీ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టినందుకు గాను కాబట్టి ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవాలంటే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది ఏమని నువ్వు వేరే చోట నుంచి మైనింగ్ స్థితిలో తీసుకుని వాళ్ళకి సప్లై చేయమని కాబట్టి విశాఖపట్నంలో బాక్సైట్ పేరుతో మైన్ చేయటానికి లేదు ఇప్పుడేం చేస్తున్నారు లెటర్ అయిట్ పేరుతో బాక్సైట్ని తీసుకొస్తున్నారు అంటే ఒక్కసారి తీసుకొస్తే మళ్ళీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది అరకు లోయంతా కూడా వైసీపీకి స మద్దతుగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని అక్కడ రానిచ్చే పరిస్థితులు ఉండదు కాబట్టి లాటరైట్ పేరుతో మనులు గనుల్ని అక్కడ మైనింగ్ యాక్టివిటీ ప్రారంభించారు అంటే ఇవాళ మొన్న దివే ద్వివేది గారు చెప్తున్నారు మేము ఏడు వేల ఐదు వందల క్యూబిక్ మీటర్లు ఇచ్చామని కానీ వాస్తవానికి అక్కడ లక్షలు పోయింది అక్కడ నుంచి ఆ వెహికల్స్ నైట్ అండ్ డే తిరిగినాయి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల విలువ చేసే మైనింగ్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంది ఆయన ఏమైనా అంటే ఆయన చెప్తాడు సెక్రటరీ గారు అసలు మొత్తం కలిపి ఐదు వేల కోట్లదే ఇస్తే ఉంటే అక్కడ మీరు పదిహేను వేల కోట్లు అవినీతి అవుద్దని మీరేం చెప్పారు ఏపీ ఫైబర్లో ఏడు వందల తొంభై కోట్లు అసలు దాని మీద పెట్టుబడి పెడితే రెండు వేల కోట్లు అవినీతి జరిగిందన్నారు మరి అక్కడ అది వాస్తవం అవుతుంది ఇది ఎందుకు అబద్ధం అవుతుంది ఇక్కడ మైన్స్ విషయంలో మీరు ఐదు వేల ఐదు వేల టన్నులే చేసామంటున్నారు కానీ ఏడు వేల ఐదు వందల క్యూబిక్ క్యూబిక్ మీటర్లు జరిగిందని నిన్న మీరే చెప్పారు అంటే మీకు అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియని పరిస్థితులు మీరున్నారు అక్కడ ఆ వెహికల్స్ నైట్ అండ్ డే తిరిగి తోలిన విధానం కానీ అక్కడ తవ్వకం కానీ చూస్తే కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అక్కడ తవ్వారు ఇదంతా మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది కాబట్టే ముఖ్యమంత్రి గారి బంధువులు ముఖ్యమంత్రి గారి అనుచర బంధువులు అక్కడ కూర్చుని ఈ మైనింగ్ యాక్టివిటీలో పాల్గొని రాత్రి రాత్రి అడవి కొట్టి రోడ్లేసిన పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ మైనింగ్ మాఫియా గ్రావెల్ అలాగే కంకరు వాళ్ళ కొండపలేదు ఎందుకుని సమస్య అయింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆపేసిన మైనింగ్ యాక్టివిటీ ప్రభుత్వం అయితే అధికార పరంగా ఇంతవరకు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయలేదు కానీ కొంచెం మట్టి బయటకు వస్తుంది కదా ఎవరు తవ్వుతున్నారు ప్రతిపక్షానికి అవకాశం ఉండదు మరి అధికార పక్షంలో వాళ్ళు ఇల్లీగల్గా తవ్వుతున్నట్టే కదా మీరు ఇళ్ల స్థలాల కోసం గ్రావెల్ ఏదైతే మెరక పోయిస్తున్నారో మెరకంతగా అక్కడి నుంచే వస్తుంది మీ మీ వైసీపీ నాయకులే చెప్తున్నారు అలాగే మీ మీరేసిన త్రీ మెన్ కమిటీ కూడా చెప్పింది ఈ గ్రావెల్ వలన అక్కడ ఈ ఇళ్ల స్థలాల్లో మనం మెరకపోయేట పనికి వస్తుంది దీనివల్ల ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పి అన్నారు మీరు అంటే అక్టోబర్ ఇరవై నుంచి ఆపేసిన మైనింగ్లో గ్రావెల్ బయటకు ఎలా వచ్చింది దీని సమాధానం చెప్పాలి కదా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఈ మైనింగ్ ఏదైతే ఉందో లాటరేట్ మైనింగ్లో కూడా మేము అదే ప్రశ్న అడిగాం మీరు ఏదైతే ఇల్ పోారంబోక అన్నారో ఆ ఇల్ పోారంబోకులో మీరు ఇచ్చిన నూట ఇరవై హెక్టార్ల యొక్క సర్వే లిమిట్స్ ఏవి అక్కడ ఎప్పుడో స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినప్పుడు ఇచ్చిన నివేదికని మళ్ళీ అంటే అక్కడున్న మెటీరియల్ ఏంటి ఆ మెటీరియల్ ఎన్ని అడుగులో ఉంది బాక్ సైడ్కి ల్యాటరైట్కి తేడా ఏం లేదు ఎక్కువ శాతం అల్యూమినియం ఉంటే బాక్ అంటారు తక్కువ శాతం అల్యూమినియం ఉంటే ల్యాటరైట్ అంటారు మట్టి కలరు అన్నీ ఒక రకంగానే ఉంటాయి ఉప్పు కర్పూరం లాగా చూడకి కాబట్టి అటువంటి మైనింగ్ అంటే ఎన్నో టెక్నికల్ అంశాలని పరిగణలో తీసుకుని చేయాల్సిన దాన్ని హైకోర్టు చెప్పిందని చెప్పి మీరు ధారాదత్తం చేసి ఎవరైతే ఆ మైనింగ్ అర్జిదారుడు ఉన్నాడో అతను గిరిజనుడు అతనికి ఈ పద్నాలుగు కిలోమీటర్ రోడ్డు వేసుకుని ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు పెట్టిన మిషన్స్ అన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు పెడితే మిషన్స్ రావు తవటాకి ఇవన్నీ చేసిన కెపాసిటీ అతని కొత్త లేదు కాబట్టి ఒక వ్యక్తిని గిరిజను అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి గారి బంధువులు ముఖ్యమంత్రి గారి బంధువులు అంతా కూడా ఈ నాటకాన్ని నడిపించడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఏ మైను బతికే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఈ పెట్రో కెమికల్స్ అనేవి టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు కాబట్టి అవి అవి బతికిపోయినాయి కానీ వాళ్ళు గ్రానైట్ ఆక్రమించుకున్నారు బాక్సైట్ ల్యాట ల్యాటరైట్ని ఆక్రమించుకునే పరిస్థితి గ్రావెల్ రెండు వాళ్ళ తోట లేదు చివరికి పోలవరం పంటకాలం మీద ఉన్న మట్టి కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు పోలవరం దాని మీద ఏదో ఐదు వందల టన్నులో లేదా ఐదు వేల టన్నుల్లో మాత్రమే మేము అమ్ముతున్నాం ఎక్స్ట్రా ఉంది ఆ పక్కన కాలువ దోను పట్టి అని అంటే ఇవాళ అది అడ్డడుపు లేకుండా కోట్ల రూపాయల మట్టి ఈ ఇళ్ల స్థలాలు మెరకపోయించేది దాని నిమిత్తం తోలుకుంటున్నారు రేపొద్దున కాలువకి ఏదన్నా అవుతే పోలవరం కాలువ అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ అది దాన్ని కూడా వదలన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో మట్టి ఆగదు గ్రానైట్ ఆగదు గ్రావెల్ ఆగదు సిలికా ఆగదు శాండ్ ఆగదు చివరికి ఈ మైనర్ మై మినరల్స్ లాటరైట్ కానీ ఇవి కానీ ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే ల్యాటరైట్ అంటేనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు బాక్సైట్ అంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి వస్తుంది అందుకని నివేదికలు కూడా తప్పు నివేదికలు తెప్పించుకొని దాని ల్యాటరైట్గా చేసి అడవిని కొట్టేసి వేల చెట్లు నేలకూర్చి ఎంతో ఆర్భాటంగా రోడ్లు వేయటం జరిగింది నిజంగా విశాఖపట్నంలో ఆ అరకు ప్రాంతంలో ముప్పై అడుగు రోడ్డు ఉందా కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో కొండ్రు మరిదియ అతని మిటిషన్ మీద చదవగానే ప్రైమే ఫేసియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కంక్లూజన్ రావడం జరిగింది రేపు జాయింట్ కమిటీ నివేదిక అలాగే ఈ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వతంత్ర నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది ఆ నివేదిక ముప్పై ఒకటి ఎనిమిదిని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికి ఇచ్చే ఏర్పాటు చేస్తుందా లేదంటే జగన్ గారు బెయిల్లాగా వాయిదా వేసుకుంటూ అనేది చూడాలి ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను కాపాడటంలో తెలుగుదేశం అయితే రాజీ లేని పోరాటం ఇవాళ కొండపల్లి వెళ్లకుండా ఆపారు రేపు ఎల్లుండి ఈ వారం కాక వచ్చేవారం ఉమాగారు బయటకు వస్తాడు మళ్ళీ పెడతాం అవసరమైతే కోర్టుకెళ్ళి ఎన్జిటికి వెళ్ళి ఇటువంటి కమిషన్ నియమించేదాకా కూడా మేము నిద్రపోము మరి వాళ్ళ ఈ ఈస్ట్ గోదావరిలో ఏదైతే ఎన్జిటి ఇచ్చిందో ఆర్డర్ బమిడికల కొండి బమిడికల దొడ్డి ఈ మైన్స్ అనేవి ఈరోజు కూడా అంతే క్వాంటిటీలో అంటే వాళ్ళు ముప్పై అడుగులు వేసిన ఉద్దేశం ఏదైతే ఉందో అదే క్వాంటిటీ ఇవ్వాళ్ళకి కూడా అక్కడ నిర్విఘ్నంగా మైనింగ్ యాక్టివిటీ నడుస్తుంది కానీ ప్రభుత్వం ఎంత మొద్దుబారిపోయిందంటే ఎంత దిగజారిపోయిందంటే నిజంగా ఇంకో ప్రభుత్వం అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని ఆపమని చెప్పి ఈ ఈ విషయాలు తెలియదాకా మైనింగ్ యాక్టివిటీ ఆపుతారు అది నీతి కానీ ప్రభుత్వానికి అది లేదు మైనింగ్ యాక్టివిటీ ఆపలేమని లేదు కదా గ్రీన్ ట్రిబ్యునల్ మేము మైనింగ్ యాక్టివిటీ చేసుకుంటాం కాబట్టి ఇంత దిగజారిపోయి ప్రభుత్వం మాఫియాగా ఈ ప్రకృతి వనరుల మీద దాడి చేస్తుంటే ఈ రాష్ట్రంకి జరిగే నష్టాన్ని చూస్తూ తెలుగుదేశం పార్టీ ఊరుకోదు ఈ లెటరైట్ మైన్ల మీద అలాగే ఇసుక దందా మీద కూడా ఖచ్చితంగా ఎన్జిటిని అవసరమైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంకా ఈ కోర్టుల్లో ఈ సమస్య తేలదనుకుంటే ప్రజా ఉద్యమం ప్రజా కోర్టులోనే ఈ సమస్య మేము తెలుస్తాం ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు ఇవాళ మైనింగ్ మాఫియా వలన మైనింగ్ వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే పరిస్థితి ఎందుకంటే శాండ్ వలన డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది వాళ్ళు శాఖ రెడ్డికి ఇచ్చావు క్యాషే కట్టమంటున్నాడు ఆయన ఓ పది లక్షల రూపాయలు ఇసుక కావాలి పది లక్ష రూపాయలు కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఎక్కడ కడతారు వాళ్ళు అంటే ఒక నెల రోజుల్లో కట్టాల్సిన ప్రాజెక్ట్ని మూడు నెలలు నాలుగు నెలలు కడుతున్నారు అంటే నెల రోజులు కావాల్సిన పని మూడు నెలలు నాలుగు నెలలో వస్తే నెల రోజులకి రెండు వందల మంది కార్మికులు ఉంటే వాళ్ళు యాభై మందిని తగ్గిస్తారు యాభై మందితో చేస్తారు పని కానీ నూట యాభై మందికి పని లేకుండా పోతుంది అది డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఉంటుంది రెవెన్యూ మీద ఉంటుంది అంటే ఈ మాఫియా ఒక రెవెన్యూ ఒక మైనింగ్ మాఫియా వలన రాష్ట్ర అభివృద్ధి కూడా ఏ రకంగా దెబ్బతింటుంది అనేది వాళ్ళు ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం చేసే పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాఫియాను ఎదుర్కొంటాం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైల్లో పెట్టినా ఈ పోరాటం అయితే మేము ఆగదని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ ఎన్విరాన్మెంటల్ చట్టాలు కానీ లేదంటే ఈ ఫారెస్ట్ పర్మిషన్స్ కానీ మైనర్ మేజర్ మైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఆధారంలో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా త్వరలో నివేదిక ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆగడాలను ఆపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆపడానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుంది ఏదైనప్పటికీ కూడా ఈ ప్రకృతి ఇచ్చిన ఈ సంపదను వైసీపీ దోచుకునే ప్రయత్నాల్లో అయితే మేము చివరిదాకా పోరాడుతామని హామీ ఇస్తూ ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం మీరు ఈ మాఫియా ఆగడాలను కనుక అరికట్టకపోతే మొన్న ఎలా అయితే తూర్పుగోదావరి జిల్లాలో లేదా అంతకుముందు బాక్సైట్లో గిరిజనులు ఉద్యమం చేశారు అటువంటి ఉద్యమం అది గిరిజన ప్రాంతంలో జరిగింది కానీ వాళ్ళ ప్లెయిన్ ఏరియాల్లో ఈ మైనింగ్ యాక్టివిటీ చోట కూడా తెలుగుదేశం పార్టీ టేకప్ చేసి మీ మైనింగ్ మాఫియాని మైనింగ్ ఆగడాలను కూడా మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం